Hi, hello, namaste. This is my Surada. Welcome to Andaman Vlogger. Friends, ee roju manam oka chinna table fan aithe cheyabothunnam. Nenu Kent purifier yokka dabban teeskoni oka table fan aithe chesi mee kosam aithe chupisthanu. Ee homemade table fan kosam use ayye material anni ikkadaithe nenu already set chesanu friends. Ee material ni aithe manam chusestam. Deeni kosam manam munduga ఒక సర్వో టెస్టర్ అయితే యూజ్ అవుద్ది, ఒక ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ యూజ్ అవుద్ది, ఒక బిఎల్డిసి మోటార్ అయితే కావాలి, దానికి సంబంధించిన ప్రొపెల్లర్స్ కావాలి, ఒక లిపో బ్యాటరీ అయితే తీసుకున్నా, లిపో బ్యాటరీకి ఛార్జింగ్ చేసుకునే ఛార్జర్ కూడా మనకి అవసరం. సో ఆ మెటీరియల్ అన్నింటినీ నేను మేము ముందు పెట్టున్నాను ఫ్రెండ్స్. ఈ మెటీరియల్ మొత్తం మనకి యూజ్ అవుద్ది. ఈ మెటీరియల్ని అయితే మనం ఫ్లై రోబో ద్వారా చూసుకోవచ్చు. ఫ్లై రోబోలో అయితే ప్రతి మెటీరియల్ మనకు రోబోటిక్ సంబంధించిన ఏమైనా ప్రొజెక్ట్ సంబంధించిన ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే మనకి ఫ్లై రోబోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిఎల్డిసి మోటార్ని అయితే పట్టుకున్నాం. ఈ 1000 KB బిఎల్డిసి మోటార్, 1000 KB కన్నా అప్పర్ బిఎల్డిసి మోటార్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం యూజ్ చేయొచ్చు ఇంకా స్పీడ్ కావాలంటే. సో నేను 1000 KB అయితే తీసుకున్నా. ఇది సర్వో టెస్టర్ ఫ్రెండ్స్. ఇది మనం స్పీడ్ అడ్జస్ట్ చేయడానికి మనకి యూజ్ అవుద్ది మన టేబుల్ ఫ్యాన్కి. అందులో మూడు మోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి మాన్యువల్, న్యూట్రల్ అండ్ ఆటోమేటిక్. ఇవి మెయిన్గా మోడ్స్ అనేవి మనకు రోబోటిక్స్లో యూజ్ అవుతాయి. హ్యాండ్ స్పైక్ లేపడానికి ఇలాంటి దానికైతే ఉపయోగిస్తారు. సో మనం ఒక లిపో బ్యాటరీ అయితే తీసుకున్నాం. ఇది 2200 లిపో బ్యాటరీ. సో దీన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జర్ కూడా మనమైతే ఫ్లై రోబో నుంచి అయితే ఆర్డర్ చేసాం. సో ఈ లిపో బ్యాటరీ ఇవన్నీ డ్రోన్స్ కోసం అయితే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. సో మనం ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ని కూడా తీసుకున్నాం, 30 ఆంప్స్. మోటార్స్ లాగా మనం బ్యాటరీ కనెక్ట్ ఇచ్చినట్టయితే అది డైరెక్ట్గా అయితే తిరగదు ఫ్రెండ్స్. ఈ ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోల్ ద్వారానే మనం కనెక్ట్ చేసినట్టయితే ఆ మోటార్ అయితే తిరుగుద్ది. సో అందుకోసమే మనం దీన్ని అయితే తీసుకున్నాం. సో సామాన్లన్నీ మనం అయితే సెట్ చేసుకుందాం. ముందుగా మనం బిఎల్డిసి మోటార్ని అయితే చెక్ చేసుకుందాం తిరుగుతుందా లేదా అని. సో దీనికోసం అయితే నేను డబుల్ టేప్ని ఉపయోగిస్తున్నాను. బిఎల్డిసి మోటార్ పైన అతికిస్తాను ఎందుకంటే వీడియోలో అయితే క్లియర్గా కనిపించదు ఫ్రెండ్స్. అందుకని నేను మీకు కనిపించే విధంగా ఉండాలని ఈ డబుల్ టేప్ని అయితే ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు కనెక్షన్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మన ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్లో చూసుకున్నట్లయితే రెడ్ వైర్ ఏదైతే ఫేస్ ఉందో దానికి ఆపోజిట్గా ఒక వైర్ ఉంది కదా, దాన్నే మనం రెడ్తో కనెక్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా న్యూట్రల్ వైర్ అటువైపు బ్లాక్ కలర్లో వైర్ ఉంటుంది ఫ్రెండ్స్, అదే బ్లాక్ కలర్ ఆపోజిట్లో ఇంకో వైర్ ఉంటుంది. సో దాన్ని మనం మన బిఎల్డిసి మోటార్ యొక్క బ్లాక్ వైర్తో అయితే కనెక్ట్ చేసుకుందాం. ఆ సెంటర్ వైర్ని సెంటర్ వైర్తో అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కనెక్షన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి ఎందుకంటే కనెక్షన్ తప్పుగా ఇచ్చినట్టయితే బిఎల్డిసి మోటార్ అయితే మళ్ళీ రిపేర్ అవ్వనటువంటి విధంగా డ్యామేజ్ అయితే అవుతుంది. సో అందుకని కనెక్షన్ ఇచ్చినప్పుడు కొద్దిగా చూసుకొని కనెక్షన్ అయితే ఇవ్వండి. ఇక్కడ కూడా అదేవిధంగా బ్యాటరీకి ఏదైతే ఉందో ఆ కనెక్షన్ కూడా ఇచ్చుకోవాలి. అంతకుముందు మనం అయితే ఈ సర్వో టెస్టర్ని అయితే కనెక్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టేబుల్ స్పీడ్ కంట్రోలర్ నుంచి వచ్చిన వైర్ని మనం ఈ సర్వో టెస్టర్తో అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అవుట్పుట్లో 3 స్లాట్స్ అయితే ఉంటాయి, అందులో ఏ స్లాట్లో మనం పెట్టుకున్నా సరే అదైతే వర్క్ అవుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాటరీకి అయితే ఈ ఈఎస్సీని అయితే కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేసిన వెంటనే అక్కడ సర్వో టెస్టర్లో అయితే లైట్ అయితే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అది ముందుగానే మాన్యువల్ మోడ్లోనే అయితే ఉంది. సో ఇప్పుడు మనం టేప్ని అయితే ఇక్కడ అతికించేద్దాం. ఇప్పుడు స్పీడ్ కంట్రోలర్లో స్పీడ్ అయితే అడ్జస్ట్ చేద్దాం. స్పీడ్ని అయితే కొద్దిగా వచ్చేస్తున్నాం సార్, చూడండి మోటార్ అయితే రొటేట్ అవుతుంది. మరొకసారి చూద్దాం, రొటేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, మంచిగా రొటేట్ అవుతుంది, పాయింట్ కూడా ఇది ఎక్కువగానే ఉంది. సో దీన్ని బట్టి మన మోటార్ అయితే వర్కబుల్ కండిషన్లో ఉండదు మనకు తెలిసింది ఫ్రెండ్స్. మనకి ఇచ్చిన కనెక్షన్ కూడా సక్రమంగానే ఉంది. సో ఇప్పుడు వీటన్నిటిని తీసి దీని అయితే ఒక చెక్క పైన ఫిట్ చేసి ప్రొపెల్లర్ని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఎలా ప్రొపెల్లర్ని అయితే యాడ్ చేయలేము కదా ఫ్రెండ్స్, ప్రొపెల్లర్ని యాడ్ చేసినట్టయితే ఆ స్పీడ్కి నా చెయ్యి అయితే కట్ అవుద్ది. సో అందుకని కొద్దిగా జాగ్రత్త తీసుకోండి చేసేటప్పుడు, స్పీడ్ అనేది చాలా బీభత్సంగా అయితే ఉంటుంది. సో నేనైతే ఆల్రెడీ ఒక చక్కెరతో దీన్ని అయితే అటాచ్ అయితే చేశాను స్క్రూలు వేసి. సో అదేవిధంగా కనెక్షన్ ఇచ్చాను, మొత్తం స్క్రూలు వేసి సెట్ అయితే చేశాను. ఎందుకంటే కొద్దిగా జాగ్రత్త వహించాలని కొద్దిగా దూరంగా పెట్టడానికి ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నా.
ఇప్పుడు కూడా చెక్ చేద్దాం, ప్రొపెల్లర్ వేశాక ఎంత గాలిని అయితే ఇది డెలివర్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ప్రొపెల్లర్ని అయితే ఫిట్ చేసేద్దాం. ప్రొపెల్లర్ని ఫిట్ చేసి బ్యాటరీ అయితే కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. అందుకు మనం ప్రొపెల్లర్ ఫిట్ చేసే ముందు ఇక్కడ కూడా ఆల్రెడీ ప్రొపెల్లర్ సెట్ చేయడానికి ఉంటాయి. ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నాక ఈ ప్రొపెల్లర్ని అయితే నేను ఆల్రెడీ సెట్ చేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ని అయితే బ్యాటరీకి అయితే కనెక్ట్ ఇచ్చేద్దాం. దానికన్నా ముందు సర్వో టెస్టర్ కూడా కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఇచ్చిన తర్వాతే మనం స్పీడ్ని అయితే అడ్జస్ట్ చేయగలం. సో దీన్ని అయితే మనం కనెక్ట్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్. స్పీడ్ కంట్రోలర్ని బ్యాటరీతో కూడా కనెక్షన్ ఇచ్చేసాం. ఇదిగో చూడండి, ప్రొపెల్లర్స్ అయితే మూవ్ అవుతున్నాయి, సౌండ్ కూడా వస్తుంది. కనెక్ట్ అయితే చేసేద్దాం. ఓకే, ఆల్ డన్. సో ఇప్పుడైతే స్పీడ్ని అయితే లైట్గా ఇంక్రీజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎంత స్పీడ్గా మోటార్ తిరుగుద్దో చూద్దాం. నేను ఈ చక్కని అయితే గట్టిగా పట్టుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మూవ్ అవుద్ది కొద్దిగా. అటువైపు వెళ్ళినా సరే నా ట్రైపాడ్ అయితే డ్యామేజ్ అవుద్ది. సో చూడండి, స్పీడ్ అయితే చాలా బీభత్సంగా ఉంది. ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. సౌండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. నేను వేసిన ఫ్యాన్ సౌండ్ కూడా నాకు వినిపించట్లేదు. ఇక్కడ అంతగా సౌండ్ అయితే వస్తుంది. నా స్క్రూ చూడండి ఎలా ఎగిరిపోయిందో అక్కడ నుంచి. సో మనం స్టేజ్ వన్లో అయితే మోటార్ని అయితే టెస్ట్ చేసాం. ఇప్పుడైతే దాన్ని ఒక చక్కకి ఫిట్ చేసి చూసాం ప్రొపెల్లర్తో ఏ విధంగా తిరుగుతుందని. ఇప్పుడు స్టేజ్ త్రీలో ఇవన్నీ మనం డిసైన్ బయటకు తీసి స్టేజ్ త్రీలో అయితే మనం దీన్ని అయితే డైరెక్ట్గా కెన్ ప్యూరిఫైయర్ డబ్బర్తో అయితే అటాచ్ చేస్తాం. దానికన్నా ముందు మనం దీనికి అదే లిపో బ్యాటరీకి ఛార్జ్ చేసుకునేందుకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా దాన్ని కూడా ఆ ప్రాసెస్ని కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఏదైతే లిపో బ్యాటరీ ఉందో దానికి ఒక ఇన్పుట్ సెక్షన్ అవుట్పుట్ సెక్షన్ అయితే ఉంది. అదే ఇన్పుట్ సెక్షన్ కూడా ఉంది. ఆ ఇన్పుట్ సెక్షన్ అయితే ఈ ఛార్జర్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం 3 సెల్స్ కాబట్టి అక్కడ 3 ఉన్నాయి. సో దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అక్కడ 2 సెల్స్ కూడా దీనిలో ఛార్జ్ చేసుకునే విధంగా అయితే ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంది. ఈ విధంగా ఛార్జ్ పెట్టుకోవాలి. రెడ్లో ఉన్నాయంటే ఛార్జ్ ఎత్తుంది అనర్థం ఫ్రెండ్. అది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఛార్జ్ ఎత్తుందని అర్థం. గ్రీన్ అయితే మాత్రం ఆల్రెడీ ఛార్జ్ ఎక్కిపోయింది అనర్థం. సో మనం బ్యాటరీని అయితే ఇప్పుడు తీసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం టేబుల్ ఫ్యాన్ అయితే చేయాలిగా ఫ్రెండ్. బ్యాటరీని అయితే మనం బయటకు అయితే తీసేద్దాం. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఫ్యాన్ అయితే మొత్తంగా డ్రిల్ చేసి అదే దీంతో సెట్ చేసి కేబుల్ టైస్తో బాగా టైట్ చేసి అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఇదిగోండి సెటప్ అయితే ఈ విధంగా ఉంది. కింద కూడా బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చే విధంగా దీన్ని అయితే నేను సెట్ చేశాను. సో ఇప్పుడైతే మనం బ్యాటరీని అయితే కనెక్షన్ ఇచ్చి చూద్దాం. కనెక్షన్ ఇచ్చి ఏ విధంగా తిరుగుద్దో ఎంత ఎయిర్ డెలివరీ చేద్దో చూద్దాం. ఇదైతే బెటర్గానే ఉంది, కానీ కొంచెం భయంగా అయితే ఉంది. ఎందుకంటే ప్రొపెల్లర్ తిరిగేటప్పుడు దగ్గరగా వెళ్తే దెబ్బ అనేది పక్క తగులుద్ది. సో ఇదిగో బ్యాటరీ, బ్యాటరీని అయితే నేను సెట్ చేస్తున్నాను. ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో బ్యాటరీని సెట్ చేయాలనేది కష్టంగా ఉంది. అయినా సరే పర్లేదు, ట్రై చేసేద్దాం. అయితే అవ్వడం లేదు. ఫైనల్లీ వీ గాట్ ఇట్ ఫ్రెండ్స్. మనమైతే బ్యాటరీని అయితే సెట్ చేసేసాం. సౌండ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ సప్లై కూడా వచ్చింది మన సర్వో టెస్టర్కి. సో ఇప్పుడు మనం ఫ్యాన్ అయితే సెంటర్లో పెట్టుకొని స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఏ విధంగా పెరిగిద్దో అయితే చూసేద్దాం. స్పీడ్ని అయితే నేను ఇంక్రీజ్ చేస్తున్నాను మెల్లమెల్లగా.
ఒక్క ప్రొపెల్లర్ ని ఒక మోటార్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకు 2 అవర్స్ వరకు రావచ్చు. సో ఇప్పుడు అది ఆ వెయిట్ని అయితే ఇచ్చేయలేకపోతుంది, అందుకోసం మనం ఒక స్టోన్ అయితే తీసుకుందాం. బయట అయితే స్టోన్ అయితే పెట్టున్నాం ఆల్రెడీ. సో ఇది అప్రాక్సిమేట్గా 5 to 7 kg లోపల ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని మీద ఇందులో పెట్టద్దాం, ఎందుకంటే మూమెంట్ అవ్వకూడదని. సో ఇది కూడా రొటేట్ అవుతుంది, బ్యాటరీని కూడా కొద్దిగా సెట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇంత వెయిట్ కలగట్టాం. సో ఇది మూమెంట్ అయితే అవ్వకూడదు. సో చూసేద్దాం మంచి స్పీడ్గా మంచి స్పీడ్గా బిల్డ్ సెంటర్ తిరుగుతాం. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇప్పుడు పోస్ట్ అవుతూనే ఉంటాయి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ see you.